ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ వైజాగ్లో 4.5 డేస్లోనే ముగిసిపోయింది. ఎవరు ఊహించలేదు ఇంతవరకు టెస్ట్ మ్యాచ్ వస్తుందని. ఎందుకంటే ఇంగ్లాండ్ ఆడుతున్న విధానం, వాళ్ళు అవలంబిస్తున్న ఆ బ్యాస్ బాల్ అనేది అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాని కూడా అంతే ఉక్కిరి బిక్కిరి చేసింది, మనం అవునన్నా కాదన్నా, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో. ఫస్ట్ ఇన్నింగ్స్ లీడ్ ఉన్నప్పటికీ కూడా ఇండియా ఆ మ్యాచ్లో ఓటమి పాలైంది. ఇక ఆ ఓటమి తర్వాత ఎన్నో క్రిటిసిజమ్స్, ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడము, ఇండియా మ్యాచెస్ విన్ అవ్వలేదు, శుభ్మన్ గిల్ సరిగా ఆడట్లేదు, రోహిత్ శర్మ క్యాప్టెన్సీ బాగాలేదు, అశ్విన్ సరిగా రాణించట్లేదు, ఇలా ఎన్నో మాటలు మాట్లాడారు. బట్ నేను ఒక వీడియో చేశాను, దాంట్లో వీ షుడ్ బ్యాకప్, ఇండియా డెఫినెట్గా బౌన్స్ బ్యాక్ అవుద్ది అని చెప్పాను. అండ్ దానికి తగ్గట్టే వైజాగ్లో ఆడిన థర్డ్ టెస్ట్ మ్యాచ్, ఇది వైజాగ్లో థర్డ్ టెస్ట్ మ్యాచ్. అండ్ ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 106 రన్స్ మార్జిన్తో ఇంగ్లాండ్ని చిత్తు చిత్తుగా ఓడించింది. 399 రన్స్ చేజ్లో 106 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ మీద ఇండియా రోహిత్ క్యాప్టెన్సీలో విక్టరీ సాధించింది. యంగ్ ల్యాడ్ యశస్వి జైస్వాల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో అంటే థర్డ్ ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న సెంచరీ, యావరేజ్ బిలో 30కి పడిపోయిందన్న టైంలో మంచి కంబ్యాక్, జస్ప్రీత్ బుమ్రా ఎందుకు తను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్స్ ఆఫ్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్, 150 టెస్ట్ వికెట్స్ తీసుకున్నాడు ఈ టెస్ట్ మ్యాచ్లోనే, అశ్విన్ ఎందుకు స్మార్ట్ క్రికెటర్, ఇలా ఇండియాకి ఎన్నో పాజిటివ్ అంశాలు కూడా ఉన్నాయి ఈ మ్యాచ్లో. ఇప్పుడు చూద్దాం ఎంతమంది ఇండియాని ఎన్ని రకాలుగా పైకి ఎత్తుతుంటారు. ఇండియా ఓడిపోయినప్పుడు తిట్టడం, గెలిచినప్పుడు పొగడడం కాదు, వీ షుడ్ బి వెరీ బ్యాలెన్స్డ్. ఎందుకు ఓడిపోయింది, ఓడిపోవడానికి కారణాలు ఏంటి, అసలు ఇండియా నిజంగా అంత చెత్త ప్రదర్శన చేసిందా ఫస్ట్ మ్యాచ్లో అనేది ఎవ్వరు కూడా చర్చకు తీసుకురాలేదు. అందరూ క్రిటిసిజం కోసమే చూస్తుంటారు, అందరూ క్రిటిసైజ్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇట్ ఈస్ నాట్ దట్ ఇండియా డింట్ ప్లే వెల్, ఎస్ ఫోర్త్ ఇన్నింగ్స్లో ఇండియా బాగా ఆడలేదు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో. నేను ఎందుకు ఇక్కడ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నా సెకండ్ టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత అనంటే, మనం ఎందుకు ఎప్పుడు ఎలా క్రిటిసైజ్ చేయాలనేది మనకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈస్ జస్ట్ దట్ క్రిటిసైజ్ చేయడం అంత ఈజీ ఎవరికైనా, కానీ ప్రాపర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కూడా ఇంపార్టెంట్. ప్రాపర్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వల్ల దానికి ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంటుంది. అందుకోసం అని సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా 100% కరెక్ట్ చేసిందా అంటే లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూడండి, ఇండియా 396 చేస్తే దానిలో 209 రన్స్ యశస్వి జైస్వాలే చేసిండు, ఒక 2 ఎక్స్ట్రాస్ రూపంలో వచ్చినాయి, మిగతా 185 రన్స్ మాత్రమే మిగతా బ్యాటర్ స్కోర్ చేసిండు. సో దాట్ ఇండికేట్స్ ఇండియా బ్యాటింగ్లో ఎలా రాణించాలి అనేది చాలా చాలా అవసరం. ఇక ఫస్ట్ టెస్ట్, ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో హైలైట్స్ ఏంటంటే, బుమ్రా 150 వికెట్స్ తీసుకోవడం, ఫస్ట్ అండ్ సెకండ్ ఇన్నింగ్స్లో కన్సిస్టెంట్గా వికెట్స్ తీసుకోవడం, ఎక్స్ట్రాడినరీ డెలివరీస్ అందించడం, జైస్వాల్ డబుల్ సెంచరీ స్కోర్ చేయడం, గిల్ ఫామ్ని అందుకోవడం, యాండర్సన్ తను ఎందుకు ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్, వికెట్స్ ఎక్కడైనా తీయగలను, ఎలాంటి వికెట్ మీదనైనా తీయగలను, ఇంపాక్ట్ క్రియేట్ చేయగలను చూపించడం, ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఇబ్బంది పడుతున్నప్పుడు బెన్ స్టోక్స్ ఒకవైపు నిలబడి రాణించడం, సో ఇలా చాలా పాజిటివ్ అంశాలు ఉన్నాయి ఓవరాల్గా టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇంగ్లాండ్ 106 రన్స్ మాత్రం అంతే తేడాతో ఓడిపోయింది 399 రన్ చేజ్లో. బట్ డే 4లో ఇట్ వాజ్ ఆల్ బుమ్రా అశ్విన్ అండ్ రోహిత్ కూడా ఒక మంచి రిఫ్లెక్స్ క్యాచ్ అయితే తీసుకున్నాడు. నేను ఇక్కడ నెంబర్స్ గురించి మాట్లాడట్లేదు, బికాస్ వీ నీడ్ టు టాక్ మోర్ అబౌట్ ద పర్ఫార్మెన్స్. సో ఇండియా నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ సౌరాష్ట్రలో జరిగే నెక్స్ట్ థర్డ్ టెస్ట్ మ్యాచ్ కోసం ఇంకా స్క్వాడ్ని అనౌన్స్ చేయాలి. దానికి సంబంధించి ఏ విధంగా సన్నద్ధం కావాలంటే, దే షుడ్ లుక్ ఫార్వర్డ్ టు పర్ఫామ్ బెటర్ దెన్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ద సెకండ్ టెస్ట్ మ్యాచ్. వైజాగ్లో చేసిన దానికంటే బెటర్ చేయాలి. ఏం చేయాలి, రోహిత్ రన్ స్కోర్ చేయాలి, శుభ్మన్ కన్సిస్టెంట్గా ఆడాలి, ఒకవేళ కోహ్లీ వస్తే పట్టిదార్ హ్యాస్ టు సిట్, శ్రేయస్ తన పీక మీద కత్తున్నది ఇప్పుడు, తను డెఫినెట్గా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది, కేఎస్ భరత్ విల్ ఆల్సో బీ అండర్ రేడార్, తన హోమ్ గ్రౌండ్లో తను రన్ స్కోర్ చేయలేకపోవడంతో ఇబ్బంది అయితే ఉంది, అశ్విన్ ఈజ్ ఆబ్వియస్లీ డూయింగ్ వెల్, అక్షర్ కూడా బాగా పర్ఫామ్ చేసిండు, ముఖేష్ టెస్ట్ మ్యాచ్కి నిజంగా పనికొస్తాడా, ఇది పెద్ద మాటే కానీ ముఖేష్ నిజంగా టెస్ట్ మ్యాచెస్కి పనికొస్తాడా లేదా అనేది ఒకటి ఇండియా సెలెక్టర్స్, ఇండియన్ మేనేజ్మెంట్ టేబుల్ మీద డిస్కస్ చేయాల్సిన అంశం. బుమ్రా వెల్ అండ్ గుడ్, సిరాజ్ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి థర్డ్ టెస్ట్ మ్యాచ్కి. సో ఓవరాల్గా ఇండియా ప్లేడ్ వెల్, కాంప్రిహెన్సివ్ విక్టరీ, బెటర్ పర్ఫార్మెన్స్ ఉంది, గుడ్ క్యాప్టెన్సీ ఉంది, యంగ్స్టర్స్ ఆర్ కమింగ్ అప్, స్పెషలీ యశస్వి జైస్వాల్, హీ ఈస్ లుకింగ్ సో ప్రామిస్ అండ్ లుక్స్ లైక్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ బ్యాటింగ్ లాగా కనిపిస్తుంది.
టూ ఎర్లీ టు కమెంట్ బట్ స్టిల్ ఐ వుడ్ సే యశస్వి జైస్వాల్ ఈస్ లుకింగ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ బ్యాటింగ్ లాగా అయితే 100% కనిపిస్తుంది. ఇది ఈ టెస్ట్ మ్యాచ్ గురించి క్లుప్తంగా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది. మీ పాయింట్స్ కూడా డెఫినెట్గా రాయండి కామెంట్స్లో. మీకు ఇంకేమైనా టాపిక్స్ నేను మాట్లాడాలనిపిస్తే కామెంట్స్లో రాయండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.